విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కేఏ నాయుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని, ఇప్పటికే చంద్రబాబు సహా ప్రతిపక్ష నాయకులపై అనేక తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్ రెడ్డి సిగ్గుపడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరి పట్ల ఒక్కోలా వ్యవహరించడం సరికాదని, మిగతా వారికి వర్తించడమే చంద్రబాబుకి కూడా వర్తిస్తాయని హైకోర్టు చెప్పినవే సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. జగన్ రెడ్డి పాలనలో మహిళలపై దాడులు 43% పెరిగాయని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, యువత రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రులైన నిరుద్యోగుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండడం వైఎస్ఆర్సీపీ పాలనకు నిదర్శనమన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో జగన్ రెడ్డిని ఇంటికి పంపించడం ద్వారా మాత్రమే రాష్ట్రాన్ని బాగు చేసుకోగలమన్నారు. ఈ సమావేశంలో పోల్ కోఆర్డినేటర్ పివివి గోపాలరాజు, మాజీ జెడ్పీటీసీ బండారు బాలాజీ, మండల పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మీనాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వైకుంఠం, ప్రదీప్ కుమార్, పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు వేమల చైతన్యబాబు తదితరులు పాల్గొన్నారు. పెట్టిన కేసులు మీద సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పిందంటే, తప్పుడు కేసులు బనాయించి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది, ఈ కేసుల్లో ఏ దేంట్లో కూడా అక్రమాలు జరగలేదు, విల్ఫుల్గా పొలిటికల్ కక్షతోటే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారని సుప్రీంకోర్టు ఆంక్షలు. హైకోర్టు సుప్రీంకోర్టు కలిపి సుమారు ఒక 60 నుంచి 70 సార్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హైకోర్టు సుప్రీంకోర్టు తిరస్కరించినవి, వాళ్ళ తీసుకున్న నిర్ణయాలు తప్పని చెప్పిన సంఘటనల మీద ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తి అయితే తక్షణమే రాజీనామా చేయాలి. నాకు తెలిసి భారతదేశంలో చెప్పగా విన్నాను, చదివాను, ఏ నాయకుడు కూడా, ఏ ప్రభుత్వం కూడా హైకోర్టు సుప్రీంకోర్టుతో ఇన్ని చీవాట్లు తిన్న ప్రభుత్వం ఎక్కడా లేదు. అయినా సరే సిగ్గు సరం లేకుండా కంటిన్యూ అవుతా ఉన్నాడు. ఏదైనా ప్రజాస్వామ్య విలువలు తెలుసుకునే పరిస్థితి ఉంటే నిన్ననే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, మా జాతీయ పార్టీ అధ్యక్షులు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మేము చెప్పాం, అదే జరిగింది. ఎందుకంటే ఇట్స్ ట్రాన్స్పరెంట్ మ్యాన్, ఎక్కడ తప్పులు చేయాల్సిన అవసరం లేదు, తప్పుడు మనిషి కాదు అని చెప్పి దాని మీదే ప్రపంచంలో ఉండే దేశాలన్నింటినీ కూడా మద్దతు ఇచ్చిన సంఘటన కూడా ఒకసారి చూద్దాం. అలాంటి నాయకుడిని వీడు తప్పుడు కేసులు పెట్టి 52 రోజులు జైల్లో పెడితే, నువ్వు నీ సాక్షి ఛానల్ చెప్తే తప్పు ఒప్పైపోదు, చంద్రబాబు నాయుడు తప్పుడు మనిషి అయిపోడు. ఇప్పటికైనా సరే సిగ్గు సరం ఉంటే జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కార్యకర్తలుగా మేము అందరం స్వాగతిస్తున్నాం. వారు ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా బయటపడతారు. అసలు పార్టీలో ఎవరైనా పొరపాటు చేస్తే క్షమించిన మనిషి ఆయన పొరపాటు చేస్తారంటే ఎవరు ఊహించరు.